అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ భారతదేశవ్యాప్తంగా రైతు సంఘాలు, అదేవిధంగా కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు అందరం కూడా ఏకోన్ముఖంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. 16వ తేదీ నాడు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకుంటా ఉన్నారు. ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు కార్మికులు దాదాపు 30,000 మంది వారందరూ ఆ రోజు సమ్మెలో కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో ఇవాళ దేశవ్యాప్తంగా కోట్లాది మంది గ్రామీణ రైతులు, పేదలు, కూలీలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగస్తులందరూ కూడా ఈ గ్రామీణ బంద్ను జయప్రదం చేయడానికి వారు పూనుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారము పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా రైతాంగం అంతా కూడా అప్పుల బారిన పడ్డారు, అప్పుల్లో కూరుకుపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఆత్మహత్యలు నివారించాలి, రైతులను అప్పుల బారి నుంచి బయటపడేయాలని చెప్పి, రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లేక రాకముందు చాలా స్పష్టంగా చెప్తా వచ్చాను, రైతుల రుణాలన్నీ కూడా రుణగ్రస్తం నుంచి కూడా వారిని విముక్తి చేస్తాము, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము, రైతుల ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెట్టిస్తామని చెప్పారు. ఇవాళ 2024 వచ్చింది, మళ్ళీ మూడవసారి మేము హ్యాట్రిక్ కొట్టాలంటా ఉన్నారు. పైగా మాకు ఈ అధికారం మూడవసారి ఇవ్వండి, మళ్ళీ ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్తా ఉన్నారు. మరి వారు ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలే, వారి ఆదాయం రెట్టింపు కాలే, రుణగ్రస్తుల నుంచి విముక్తి కాలే, పైగా ఇవాళ కోట్ల రూపాయల ఆస్తులు, పబ్లిక్ రంగ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. చివరికి మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఓరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ, బలిదానాలతో నెలకొల్పబడిన ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి నిస్సిగ్గుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబానీల, అదానీల ఆస్తులు పెంచారు, లక్షల కోట్ల రూపాయల సంపద వారికి చేకూరింది, కార్పొరేట్లు మాత్రం లబ్ధి పొందుతూ ఉన్నారు, సాధారణ ప్రజలు, రైతులు, కూలీలు, అదేవిధంగా కార్మికులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు, వారి సమస్యల పరిష్కారం చేయలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇవాళ రైతులను ఆకట్టుకోవడానికి మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారికి భారత రత్న బిరుదు ఇచ్చారు. అదేవిధంగా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి సిఫార్సులు ఏవి కూడా అమలు చేయలే, ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, ఇవాళ రైతులు బాగుపడాలంటే రైతులు పండించిన పంట ఉత్పత్తులకు వారి ఖర్చు పెట్టిన దానికి 1.5 times పెంచి ఇవ్వాలని చెప్పాడు. ఆయన సిఫార్సు అమలు చేయలే మీరు, పైగా మీరు ఇప్పుడు ఆయనకు కూడా భారతరత్న ఇచ్చాము కదా, మీరు దీంతో సంతోషపడండి అని చెప్తా ఉన్నారు. రైతులు ఎవ్వరు కూడా వారి సమస్యలు పరిష్కారం కానంత వరకు వారి పోరాటాన్ని కుదించే పరిస్థితి లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా వీరందరూ కూడా రోడ్డెక్తా ఉన్నారు. 16వ తేదీ గ్రామీణ బంద్కు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. రెండవది ఏమంటే, ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడికి పోయినా సరే మన జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ ఉన్నాడు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు Y0 175 అసెంబ్లీలో ఉన్న సీట్లన్నీ మేమే గెలవాలి, మనం సక్రమంగా పనిచేస్తే అన్నీ గెలుస్తామని ప్రచారం చేశాడు. ఇప్పుడేమో ఆయనకు నమ్మకం లేదు 175 గెలుస్తామని. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు పెట్టినాడు, ఎంపీలకు ట్రాన్స్ఫర్లు పెట్టినాడు, ఈవెన్ మంత్రులకు కూడా ట్రాన్స్ఫర్లు పెట్టాడు. మన పాప మన మంత్రి ఉన్నాడు కదా, ఎవరు, గుమ్నూరు జయరాం కూడా ట్రాన్స్ఫర్ ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ Y0 175 అనేవాడు, మరి అన్నీ నువ్వు గెలవలేవని తెలుసుకొని ఆయన కూడా అర్థమైంది కాబట్టి పరిస్థితి ట్రాన్స్ఫర్లు పెట్టాడు.
ఇప్పుడు దీన్ని ఆయన ఫాలో అవుతూ ఉన్నాడు పైన నరేంద్ర మోడీ. ఆయన ఏమంటున్నాడంటే 370 సీట్లు ఒక్క బీజేపీనే గెలుస్తుంది, ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుస్తుంది, మాకు అడ్డు లేదు, మళ్ళీ మూడోసారి అధికారం లేకొస్తామంటున్నాడు. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, నీకు 400 సీట్లు గెలవడానికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు? మీరు ఎన్డీఏ కూటమిలో కలుస్తారా, లేక మిమ్మల్ని మీ పైన కేసులు పెట్టాలనా, మిమ్మల్ని జైల్లో పెట్టాలనా అని మీరు బెదిరిస్తూ ఉన్నారు? సిబిఐ రైడ్స్ చేస్తూ ఉన్నారు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తూ ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ వ్యవస్థలను చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ కూడా తమలో చేర్చుకొని ఇవాళని ఎందుకు ఇంత ఒక ఏ ప్రధానమంత్రి కూడా దిగజారినంతగా ఎందుకు దిగజారి ప్రవర్తిస్తున్నావు? సమాధానం చెప్పాలి. 400 సీట్లు గెలిచే ధైర్యం నీకుంటే, ప్రజల విశ్వాసం నీకు పొంది ఉంటే ఈ తప్పుడు పద్ధతులకు ఎందుకు పాటుపడతా ఉన్నావు? ఎందుకు ఈ బ్లాక్మెయిల్ చేయిస్తూ ఉన్నావు? ఎందుకు ఇవాళ జైళ్లలో పెడతా ఉన్నావు? ఎవరైతే నీకు అనుకూలంగా ఉంటారో వాళ్ళని ఏమనవు, నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళపైన పోతూ ఉన్నావు. ఇవాళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారిని దాదాపు 1 సంవత్సర కాలంగా జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారంటే 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పారు. 100 crores పైగా ముఖ్యమంత్రికి కూడా సమన్లు ఇస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు పాపం వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటే 3 రోజులు బెయిల్ మీద బయటకు వచ్చాడు మనీష్ సిసోడియా. ఎవరు? ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. మరి ఆంధ్ర రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉంది, 4.5 ఏళ్లుగా జరుగుతూ ఉంది. ఇది సిపిఐగా నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు వ్రాతపూర్వకంగా 1000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది, దీనికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.